చేయాలా? ట్రైనింగ్స్, రిజర్వేషన్స్, ప్రింటింగ్, ఇది మొత్తానికి చాలా బాగా ఇచ్చేసారు. ఇది ఆప్ చేయి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి, మున్సిపల్ బాడీస్కి, గ్రామ పంచాయత్స్కి, టోటల్గా లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఇవాళ 7వ తారీఖు రిలీజ్ చేశారు ఎంపీటీసీకి, జడ్పీటీసీకి సంబంధించి. మున్సిపల్ బాడీస్కి సంబంధించి 9వ తేదీ మార్చి 9, గ్రామ పంచాయతీలకు సంబంధించి 2 ఫేజుల్లో జరుగుతున్నాయి, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2, 15వ తేదీ మరియు 17వ తేదీ. ఇది నోటిఫికేషన్ డేట్స్కి సంబంధించి. అలాగే ఎలక్షన్ నోటీస్ ఫామ్ 1లో ఇవ్వాల్సినటువంటి నోటీస్ని ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సంబంధించి 9వ తేదీ, మున్సిపల్ బాడీస్కి సంబంధించి 11వ తేదీ, గ్రామ పంచాయతీలకు సంబంధించి 17 ఫేజ్ 1, 19 ఫేజ్ 2. నామినేషన్ ప్రక్రియ అన్నది ఎంపీటీసీ, జడ్పీటీసీలకి 9వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఉంటాయి, 9, 10, 11 3 రోజులు ఉంటాయి. అలాగే మున్సిపల్ బాడీస్ కూడా 3 రోజులు ఉంటాయి, 11, 12, 13. గ్రామ పంచాయతీ ఫేజ్ 1 ఏమో 17 మార్చి నుంచి 19 మార్చి వరకు 3 డేస్, ఫేజ్ 2లో 19 మార్చి నుంచి 21 మార్చి వరకు. నామినేషన్ స్క్రూటినీ అన్నది ఎంపీటీసీ, జడ్పీటీసీలకి 12వ తేదీ మార్చి రోజున జరుగుతాయి, మున్సిపల్ బాడీస్కి 14వ తేదీ, గ్రామ పంచాయతీలకి 20వ తేదీ ఫేజ్ 1, 22వ తేదీ ఫేజ్ 2. ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో నామినేషన్ సంబంధించిన ఏదైనా అపీల్ చేయాలనుకుంటే, మరి జడ్పీటీసీ అయితే జిల్లా కలెక్టర్ ముందర, అలాగే ఎంపీటీసీలది అయితే ఆర్డీఓల ముందర, సబ్ కలెక్టర్ ముందర, 13/3/2020. అపీల్స్ అన్నవి 14వ తారీఖు 1 గంట లోపల డిస్పోజ్ చేయాలి. ఫైనల్ లిస్టు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అన్నవి 14వ తేదీ మార్చి 3 గంటల తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది నోటీస్ బోర్డులో పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సంబంధించి 2 ఎన్నికలు కూడా 21వ తేదీ మార్చి 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరపబడతాయి. అలాగే ఎక్కడైనా కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అన్నవి 24వ తేదీ 8 గంటలకు స్టార్ట్ అవుతాయి. ఇది ఎంపీటీసీ, జడ్పీటీసీకి సంబంధించి. సో ఎన్నికల షెడ్యూలు వచ్చిన పిమ్మట అధికారికంగా తీసుకోవాల్సినటువంటి చర్యల్లో భాగంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నది ఇవాళ నుంచి ఎన్నికలు పూర్తి అయ్యేంత వరకు ఇది ఫంక్షన్లో ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీలు, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వీరందరూ కూడా తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో మీ ద్వారా జడ్పీటీసీకి డిపాజిట్లు అన్నవి 6,000 రూపాయలు జడ్పీటీసీకి, అదే ఎస్సీ ఎస్టీలకైతే 3,000 రూపాయలు డిపాజిట్ కింద జమ చేయాల్సింది ఉంటుంది. అదే ఎంపీటీసీకి అయితే 3,000 రూపాయలు జనరల్కి, ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి 1,500 రూపీస్ ఉంటాయి. మళ్ళీ ఒకసారి, జడ్పీటీసీ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ బీసీకి 6,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ బీసీ 3 కేటగిరీస్ కూడా 3,000 రూపాయలు జడ్పీటీసీకి. అలాగే ఎక్స్పెండిచర్ ఇన్కర్ కావాల్సినటువంటిది ఒక క్యాండిడేట్ తరఫున, ఒక మెంబరు జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీకి
మ్యాక్సిమం ఎలక్షన్ ఎక్స్పెండిచరు లిమిట్ వచ్చి 400,000 రూపాయలు. అదే మెంబరు ఎంపీటీసీకి అయితే 2,00,000 రూపాయల కంటే ఎక్స్పెండిచరు ఎన్కర్ చేయడానికి వీల్లేదు. ఇకపోతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించినంత వరకు అన్ని గెస్ట్ హౌస్లు కూడా జిల్లా ఎన్నికల అధికారి కంట్రోల్లో ఉంటాయి. ఇప్పటికే ఆల్రెడీ ఆర్డర్స్ ప్లేస్మెంట్ చేయడం జరిగింది. అలాగే అడ్వర్టైజ్మెంట్ ఏవైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా ఎంసీఎంసీ టీమ్ కన్స్టిట్యూట్ చేస్తున్నాము. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అన్నది కాన్స్టిట్యూట్ చేశాము. దీని ప్రకారమే వాళ్ళు స్క్రూటినీ చేసిన తర్వాత అవి థరోగా వెరిఫై చేసిన తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ అన్నవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెయిడ్ న్యూస్కి సంబంధించి కూడా రాజకీయ పార్టీలకి ఒక సపరేట్ కాపీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. దానికి సర్టిఫికేషన్ కూడా అడ్వర్టైజ్మెంట్ సర్టిఫికేషన్ కూడా దాని ప్రకారంగానే అప్లై చేసుకోవాలి. దాన్ని అప్లై చేసుకున్న తర్వాత దాని ప్రకారంగానే మనం వారికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్న ఫోర్స్లో ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్స్ అన్నవి బ్యాన్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఏ ట్రాన్స్ఫర్స్ కూడా ఈ టైంలో జరపబడవు. ఎన్నికలకు సంబంధించినంత వరకు ప్రిపేర్నెస్ ఆస్పెక్ట్లో చూసినట్టయితే మన జిల్లా యంత్రాంగం ఓటర్ల జాబితా పూర్తి స్థాయిలో అప్డేటెడ్ ఓటర్ల జాబితా మనం ఏర్పాటు చేసుకొని ఉన్నాం. మన జిల్లాలో 1,480,099 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. మన జిల్లాలో 1,882 పోలింగ్ స్టేషన్లు మనము జెడ్పీటీసీ ఎంపీటీసీలకి వాడడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ కూడా పక్కా బిల్డింగ్లోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా టెంపరరీ పోలింగ్ స్టేషన్స్ అన్నవి మన జిల్లాలో లేవు. మనకి సరిపడా బ్యాలెట్ బాక్సెస్ మనము సమకూర్చుకోవడం జరిగింది. అలాగే రిజర్వేషన్స్ కూడా దీనికి తగ్గట్టుగా 34 మండలాలకి జెడ్పీటీసీలకి అలాగే 34 ఎంపీపీ స్థానాలకు కూడా రిజర్వేషన్లు ఏర్పాటు ప్రభుత్వం ఇచ్చిన దాని ప్రకారంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల సిబ్బందికి సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్స్గా మన ప్రత్యేక అధికారులని నియమించుకోవడం జరిగింది. మండల ప్రజా పరిషత్కి సంబంధించినటువంటి అధికారులని ఎంపీడీఓల్ని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా నియమించుకోవడం కూడా జరిగింది. వీరందరికీ కూడా 2 ఫేజుల్లో ట్రైనింగ్స్ ఏర్పాటు చేశాము. మొదటి విడత ట్రైనింగ్ అన్నది రేపు ఆర్ఓలకి ఏఆర్ఓలకి ట్రైనింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వీరు కాకుండా పోల్ డే రోజున మనకు ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అదర్ పోలింగ్ ఆఫీషియల్స్ సుమారు 10,000 మంది మనకి అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని డిపార్ట్మెంట్ వారీగా తీసుకోవడం జరిగింది. వారందరికీ కూడా 1 రౌండ్ ఆఫ్ ఓరియంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, రిసెప్షన్ సెంటర్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్స్ అన్నవి ఎంపీడీఓ ఆఫీసులు, రిసెప్షన్ సెంటర్స్ అన్నవి రెస్పెక్టివ్ డివిజన్స్లో ఏ డివిజన్కి ఆ డివిజన్కి మండలాలు ఆ డివిజన్లో రిసెప్షన్ కమ్ కౌంటింగ్ సెంటర్స్ కింద ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. బ్యాలెట్ పేపర్స్కి సంబంధించినంత వరకు సరిపడా పేపర్ని మనము స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది.
వీటిని ప్రింటింగ్ కోసం మరి మనము దగ్గర ఉండేటటువంటి రిసోర్సెస్ అన్నీ కూడా మొబిలైజ్ చేయడం జరిగింది. మనకి సకాలంలో రావడానికి తగ్గట్టుగా మరి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఇవాళ నుంచి యూనో అమలులోకి వచ్చింది. దీనికి తగ్గ అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని ఆఫీసెస్లో కూడా ఈ మోడల్ కోడ్ని 100% ఎన్ష్యూర్ చేసే విధంగా కింద స్థాయి అధికారులందరికీ కూడా పంపించడం జరిగింది. ఏ కొత్త పనులు కానీ ఏ కొత్త కార్యక్రమాలు కానీ ఎలాంటి ఇనాగరేషన్స్ కానీ జరగడానికి వీల్లేదు. దానికి తగ్గట్టుగా ఎలక్షన్ కమిషన్ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో కొత్త వర్క్స్ శాంక్షన్ కానీ కొత్త వర్క్స్ టేకప్ చేయడం కానీ అలాంటివి అన్నీ కూడా ఏవైనా ఎమర్జెన్సీ కేసెస్లో వాటర్ వర్క్స్ సంబంధించి డ్రింకింగ్ వాటర్ సంబంధించింది అలాంటివి ఏవైనా ఉంటే కూడా ఎలక్షన్ కమిషన్కి రాసి వారి ఉత్తర్వులను తీసుకొని అవి ఫర్దర్గా గ్రౌండింగ్ చేయడం జరుగుతుంది. ఈ పత్రికా సమావేశం ద్వారా ప్రజలందరికీ కూడా ఎలాగైతే మనం జనరల్ ఎలక్షన్స్ చాలా సజావుగా ప్రశాంతంగా మనం ఏర్పాటు చేసుకున్నామో హైయెస్ట్ రేట్ ఆఫ్ ఓటింగ్ టర్నౌట్ మనం తీసుకురాగలిగాము, అదే పద్ధతిలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఓటర్లందరూ కూడా ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఎన్నికలు జరగాలని, రాజకీయ పార్టీలందరూ కూడా జిల్లా యంత్రాంగానికి జిల్లా ఎన్నికల అధికారికి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తారని, ఎప్పటికప్పుడు మరి ఏదైనా సమాచారం కావాలనుకున్నప్పుడు మరి తప్పనిసరిగా అందుబాటులో ఉండి వారికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను.